కేసీఆర్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలను అలవర్చుకుని ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలి. ఎస్ఎస్ఏ నిధులతో నూతనంగా లక్ష్మీనగర్ కాలనీ ఎంపీపీ పాఠశాల అదనపు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఆకాంక్ష. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ సెక్టోరియల్ అధికారులు ఏర్పాటు చేసిన ఈవీఎంల పనితీరును పరిశీలించిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ. అడవులకు నిప్పు పెట్టి అటవీ సంపదను నాశనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన తూర్పు విభాగం అటవీ శాఖ అధికారులు అటవీ చట్టాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న చిత్తూరు తూర్పు విభాగం రేంజర్ వేణుగోపాల్ బాబు హెచ్చరిక. సివిల్ సప్లయర్స్ హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సచివాలయం ఎదుట ధర్నా చేపట్టిన హమాలీ కార్మికులు. వార్తల్లోని వివరాలు. విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలను అలవర్చుకుని ఉత్తమ విద్యార్థులుగా ఎదిగినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీ నందు సర్వశిక్ష అభియాన్తో పాటు దాతల సహాయ అర్థంతో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో చదువుకున్నప్పుడు అనుకున్న లక్ష్యాలకి చేరుకోవచ్చునన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యంతో చదువుకోవాలని కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాలని తెలిపారు. రాజకీయ రంగంలోనూ ఆర్థిక పారిశ్రామిక రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాల నందు చదువుకున్న వారు ఉన్నారని తెలిపారు. పాఠశాల నందు భోజన వసతి గృహం ఏర్పాటు చేయడానికి దాత కుప్పరాజు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెరిగినప్పుడే సమాజం కూడా అభివృద్ధి దశలో పయనిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 100 మంది విద్యార్థులకు లైబ్రరీలో చదువుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే సత్యప్రభ పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, కార్పొరేటర్ లక్ష్మి, చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్, ప్రధానోపాధ్యాయులు త్యాగరాజన్, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మన ఒక జీవితంలో ఒక ధ్యేయం అనేది ఏర్పరచుకోవాలి. ఆ ధ్యేయం లేకుండా ఉంటే మనకి ముందడుగు రాదు. ఆయన ఒక గురి తన తల్లి, తన చదువు, ఆ చదివే ఈరోజు ఆయనను ఈ దశకు తెచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం కూడా కల్పించింది. రంగమ్మ గారు అంటారు మేము, ఆమె మాకు గతంలో బాగా ఎలా తెలుసంటే నాకు చిత్తూరు కంటే కూడా పుట్టపర్తిలో బాగా సన్నిధురాలు. ఎందుకంటే మాకు లీవులు వస్తే మా ఇంట్లో అవ్వలు ఎక్కువ ఉండేవాళ్ళు. 4-5 అవ్వలకి మమ్మల్ని 3-4 ఆడపిల్లల్ని జత చేసి అక్కడ ప్యాక్ చేసి మా చిన్నాన్ని దించేసి వస్తే ఇంకా అదే మాకు స్వర్గం. 2 నెలలు ఆ లీవులు అయ్యే వరకు అక్కడే వాళ్ళతోనే ఉండాలి. అప్పట్లో ఎక్కువ పరిచయాలు తెలియకుండా ఉన్నా కూడా మేము ఆట పరాకు ఒకటే, ఏటికి పోయేది, నీరు తెచ్చుకునేది, భోంచేసేది, స్వామి భజనలు, పుస్తకాలు, పాత పుస్తకాలు ఎందుకో మీరు చదివిన ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో తెలియదు. చదివిన పుస్తకాలు ఏదో చెప్పినారు వాటితో కొంచెం చదువుకునేది అంతే. ఇలాగే కాలం గడుపుతూ వచ్చింది. అయినా ఒక తల్లి అనేది నేర్పించిన బాటని బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా ఎప్పటికీ నిలుస్తుంది. అది ఈరోజు మనం కుప్పరాజుని గడుపు చూసుకోవచ్చు. అలాగే ఆదికేశులు గారు కూడా చదువుకొని తన సొంత ఊరైన చిత్తూరుకి ఏదన్నా చేయాలి అనేసి చిత్తూరు ఇంకా వెళ్ళినప్పుడు మా స్థితిగతులు వేరుగా ఉన్నా కూడా కష్టపడి తన కాలుపైన తను నిలబడవాలనేసి ఉద్దేశంతో సంపాదించుకొచ్చినా కూడా ఒకే ధ్యేయం ఉండేది. బెంగళూరులో పడుకొని ఆలోచించేవాళ్ళు. అక్కడ స్కూల్లో పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా ఒక డాక్టర్ చదవాలన్నా కూడా బయట ఊరికి వెళ్ళి చదవాలి. ఆ తల్లిదండ్రులు అందరూ కూలీనాలి చేసుకొని రైతు కుటుంబాల్లో ఉండి కష్టపడే కుటుంబాలు ఉన్నాయి కానీ జమీందారు కుటుంబాలు కానీ రెడ్ల కుటుంబాలు కానీ
ఎట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో పేరు చెప్పుకుని ఎట్లా బీవీ రెడ్డి నాయుడు బిల్డింగ్స్ ఉంటే సరిపోదు. సామాన్య స్థితిగత పిల్లలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఒక పాఠశాల పెడితే అక్కడ తక్కువ ఖర్చుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటారు. ఆ దానివల్ల వాళ్ళ కుటుంబ పోషణ అవుతుంది. ఆ పిల్లలు బయట పోయి ఉద్యోగాలు చేసుకొని ఆ తల్లిదండ్రులను పెంచుకునే లెవెల్కి వాళ్ళు వస్తారు అనే ఒక ఆలోచన వచ్చేది. అయినా కూడా దాన్ని కార్యరూపం దర్శనానికి ఒక ముఖ్యకర్త కావాలి. మనమేమో పోతామో తెస్తాము. అప్పుడు గుర్తించుకునేది కుప్పరాజు నన్ను గారిని గుర్తించుకున్నారు. ఆయన ఐఐటీలో అప్పుడు పనిచేస్తూ ఉంటే కూడా ఆయన వదలలేదు, మీరు రావాలా మీరు చేయాలి అంటే మనకు భూమి ఉంది విత్తనం ఉంది వేసి నీరు కడతాం, దాన్ని పెంచే పోషకుడు ఉండాలి కదా, ఆ పోషకులుగా మీరు రావాలి తప్పకుండా, మీరు ఐఐటీలో చేస్తున్నారు ఇక్కడ కూడా మన ఊరే మన ప్రజలు మన వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే. అప్పుడు సహృదయంతో ఆయన మెడ్రాస్ ఉన్నా కూడా మెడ్రాస్ ఇంకా మనము ఒక్కరోజు చిత్తూరుకి వచ్చిపోవాలంటే అలసిపోతాం, రెండు రోజులు వచ్చిపోవాలంటే అలసిపోతాం. అదే క్రమం తప్పకుండా క్రమశిక్షణతో వచ్చి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ లాగా వాళ్ళ ఫ్యాకల్టీ అంతా గమనించి వాళ్ళు ఎలా ముందుకు వస్తారు అక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని తీర్చిదిద్దే విషయం అంటే అది సాధారణమైన విషయం కాదు. చాలా సంతోషంగా కూడా ఉంది నాకు, ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు పెద్దలు మనుషుల్లో కూడా రెండు రకాలు అంటారు, ఉన్నతులు ఉత్తములు అనేసి. ఉన్నత నెలవాళ్ళు డబ్బులుంటాయి పలుకుబడి ఉంటాయి కానీ డబ్బు పెంచే దానిలో వాళ్ళకి మనసు రాదు. అదే ఉత్తములు అనేవాళ్ళు డబ్బున్నా లేకపోయినా కూడా సంఘానికి సేవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది ఉత్తములు అనేవారికి. కాబట్టి ఆ ఉత్తముల్లో మన ఇప్పుడు ఈరోజు అన్నగారు అని కూడా నేను గర్వంగా కూడా ఇక్కడ చెప్పుకోగలుగుతాను. మేమంతా చదువుకునేటప్పుడు మాకు ఇలాంటి పెద్దోళ్ళు సహకరించింది లేదు, ఏదో మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది డిగ్రీ వరకు కూడా ఇలాంటి మట్టిలో కూర్చుని చదువుకుని ఇలాంటి మట్టిలోనే తినేసి కెరీర్ గడుపుకుని పోయేవాళ్ళం. అలాంటి సౌకర్యాలు లేవు అప్పుడు. ఇప్పుడు ఈ సౌకర్యాలు అంతా ప్రభుత్వం కానీ ఇక్కడ మంచి స్కూల్స్ కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పిల్లలకి బుక్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ మధ్యాహ్న భోజనం పథకం కానీ మంచి స్కూల్స్ టీచర్స్ గజిటెడ్ టీచర్స్ కూడా బాగున్నారు. ఇక్కడ వాళ్ళు మరి రాసుకునేదానికి ఇష్టపడకపోయినా తన తల్లి జ్ఞాపకార్థం రంగమ్మ గారి జ్ఞాపకార్థం చేసుకున్నారంటే మనం అంతా కూడా ఆయన అభినందించాలా. అదేవిధంగా వారి అబ్బాయి గారు కమి మరి ఎంఈఓ గారు వీళ్ళకి ఇచ్చేసిన పేరెంట్స్కి స్కూల్ చిల్డ్రన్స్కి నా ఆశీస్సులు తెలియజేస్తూ పేరెంట్స్కి అంతా కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడే కూడా జెప్పి చైర్మన్ గారు అన్నట్టు మరి ఉత్తములు ఉన్నతులు అని కూడా చాలా నీట్గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మేము కూడా చెప్పాల్సింది ఈ స్కూల్స్కి ఉన్న టౌన్లో ఉండే స్కూల్స్ అంతా మేమే ఉన్న వాస్తవాలే చెప్తా. ఎలక్షన్లప్పుడు వస్తాం మా ఓట్లు ఎన్ని పడింది చూసుకుంటాం వెళ్ళిపోతున్నాం. అయితే అప్పుడు గుర్తుంటుంది అరే స్కూల్లో మనం పోయినప్పుడు ఆ బిల్డింగ్ సరిగా లేదే దాన్ని ఏదైనా చేయాలా అనేది. అవకాశం వచ్చినప్పుడు ఇట్లా ఎంపీపీలకు కానీ జెడ్పీ చైర్మన్లకు కానీ లేకపోతే ఇంకా బయట పోయినప్పుడు అక్కడుండే మండల ప్రెసిడెంట్స్కి గుర్తు చేస్తాం, అయ్యా మేము పలానా స్కూల్కి వచ్చాం, మేము ఎలక్షన్లు అప్పుడు వచ్చాం, ఆ స్కూల్లో లైట్ లేదు లేకపోతే ఆ స్కూల్కి గేట్ లేదు లేదా మేము పోయినప్పుడు అక్కడ బస్సులు ఏదో ఉన్నాయి అని ఇట్లాంటివి చెప్పి. ఈరోజు మీకు బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి మంచి స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, ఈరోజు కాన్వెంట్ స్కూల్స్లో ఈక్వల్గా మన గవర్నమెంట్ స్కూల్లో స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా చెప్పిస్తున్నారు. ఇప్పుడు రోజుల్లో చాలా వరకు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా అడ్మిషన్స్ మనకి మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా మున్సిపల్ స్కూల్ కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్కువ వస్తున్నాయి. సో ఆ నమ్మకంతో తల్లిదండ్రులు మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బాగా చెప్పిస్తున్నారు అని మన గవర్నమెంట్ టీచర్స్ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా బీఎడ్ ఎంఎస్సీ ఎంఎడ్ చేసిన టీచర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ అనుభవం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా ఏది చెప్పాలని వచ్చినా చాలా క్లియర్గా క్లారిఫైగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా
టీచర్స్ కూడా చెప్పగలరు కాబట్టి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా పిల్లల్ని చేర్చిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా పిల్లలు కూడా ఎందుకంటే తల్లిదండ్రులకు చాలా వరకు భారం తగ్గించాలని ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వరకు యూనిఫామ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మధ్యాహ్నం భోజనం కానివ్వండి ఇప్పుడు బుక్స్ కొనాలంటే తల్లిదండ్రులకు ఎంతగానో ఖర్చులు అవుతాయి ఎందుకంటే ఈరోజు కాస్ట్లీస్ట్ మెటీరియల్స్ అవి చాలా వరకు సో అలాంటివన్నీ కూడా ఉచితంగా మామూలు టెక్స్ట్ బుక్స్తో పాటు స్టడీ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా ఉచితంగా అందిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా వరకు ఎక్కువైపోయింది ఎందుకంటే ఎంత కష్టపడి చదివితే కానీ పిల్లలు రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది అందుకోలేరు కాబట్టి అలాంటి వాటికి ఈరోజు ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా అవర్స్ పెట్టుకొని పిల్లలు ఇంకా ఎవరైతే వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈక్వల్గా అందరితో పాటు అందరూ బాగా చదువుతారు అనే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని టీచర్స్ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు దానికి నిదర్శనమే ఈ స్కూల్ బిల్డింగ్ కూడా ఎందుకంటే పిల్లలు అక్కడక్కడ ఇప్పుడు ఫ్రీగా కూడా కింద కూర్చొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బిల్డింగ్లో అయితే అంటే మనం చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు కానీ ఆ వాతావరణం అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ మంచి ఒక వాతావరణంలో ఉంటే ఆ చదువు అనేది కూడా అంత మైండ్కి ఈజీ అందరికీ నమస్కారం నూతన భవనానికి దాతగా ఇచ్చిన సొమ్ముతో నిర్మించిన ఇదే విధంగా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ విధంగా బిల్డింగ్స్ ఇచ్చారంటే స్కూల్ ఇంకా బాగా డెవలప్మెంట్స్ అవుతుంది ఈ బిల్డింగ్ కట్టడానికి మన హెచ్ఎం గారు చాలా కష్టపడ్డారు పొద్దున్నీ రాత్రి వరకు దగ్గర ఉండి సండేలో కూడా పనిచేసి బిల్డింగ్ చక్కగా కట్టేయడానికి సహకరించిన హెచ్ఎం గారు కూడా కృతజ్ఞతలు పిల్లలు బాగా చదువుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలి హెచ్ఎంకు కానీ టీచర్స్ కానీ తోటి పిల్లల ద్వారా ఎంతో ఎత్తుకు ఎదిగి తల్లిదండ్రుల ఆశల్ని కోరికల్ని నెరవేర్చి పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్ అందరూ ఒకేలాగా ఉంటారు కొంతమంది బాగా చదువుతుంటారు కొంతమంది ఆటాడుకుంటూ ఉంటారు పక్క వాళ్ళని చూసి వాళ్ళు బాగా చదువుతున్నారు మనము బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో కాంపిటీషన్ ఎక్కువగా ఉండాలి కాంపిటీషన్ ఉంటేనే జీవితంలో మీరు అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రజలను ఓటింగ్ విధానంపై పూర్తి స్థాయిలో చైతన్యం తీసుకురావాలని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు లక్ష్మీనగర్ కాలనీలోని పోలింగ్ బూత్ లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈవీఎంలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఈవీఎంల పనితీరుతో పాటు ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు ప్రజలకు ఓటింగ్ విధానంపై ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని పూర్తిగా నివృత్తి చేసే విధంగా సెక్టోరియల్ అధికారులతో పాటు బిఎల్ఓలు పనిచేయాలని కోరారు అనంతరం ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈవీఎంలలో ఓటు వేసి పనితీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కటారి హేమలత సెక్టోరియల్ అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు దాంట్లో కాదు ఇక్కడ మేము దేనికి వేసినాం అనేది ఇప్పుడు బి ఇస్ టెస్టింగ్ అది కాదు ఎవరికి వచ్చినాను ఇప్పుడు ఇది రేపు కల్లా తెలుగుదేశం అంటే డైరెక్ట్ గా రండి అయ్యా డైరెక్ట్ గా రండి ఇది తెలుగుదేశం ఇది వైఎస్ఆర్ నేను తెలుగుదేశం చేశానంటే తెలుగుదేశం అనేది ఉంటుంది అది ఆ ఓటు నేను తెలుగుదేశానికి వేసాను కానీ అది ఎవరికో పోయిందండి మనం వేసినప్పుడు మన గంటలో చూసేస్తాం అంటే మొన్న వచ్చింది కదా మన తెలంగాణలో పెట్టుకున్నారనే అడవులకు నిప్పు పెట్టి వన్యప్రాణులు విలువైన అటవీ సంపదను నాశనం చేస్తున్న దుందగులపై చిత్తూరు తూర్పు విభాగం అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు అడవికి నిప్పు పెట్టిన వ్యక్తిని చిత్తూరు తూర్పు విభాగం అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
మంగళవారం చిత్తూరు నందు తూర్పు అటవీ శాఖ రేంజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుని మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేంజర్ వేణుగోపాల్ బాబు మాట్లాడుతూ, కొంతమంది అడవులకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపద కాలిబూడిద అవుతున్నదని తెలిపారు. అడవులకు నిప్పు పెట్టడం చట్టరీత్య నేరమని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన ఎస్ఆర్ పురం ఆదిమాకుల కోన ప్రాంతంలో అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా చంద్రశేఖర్ రెడ్డి అడవికి నిప్పు పెట్టడాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. అడవులకు నిప్పు పెట్టే వారికి 3 నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని, 25,000 రూపాయలు జరిమానా కూడా ఉంటుందన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రకారము మన సిబ్బంది అంటే ఎస్ఆర్ పురం సిబ్బంది అయినటువంటి జే చంద్రశేఖర్ రాజు అతని సిబ్బంది మన వనచైతన్యరథం తీసుకొని ఒక్క వాళ్ళు వెంగళరాజకుప్పము, ఎస్ఆర్ పురము, పుల్లూరు, తర్వాత ఇది ఆముదాల ఈ ప్రదేశంలో మారుమూల ప్రాంతం అంటే అడవికి దగ్గరగా ఉన్న విలేజెస్లో అడవికి అగ్గిపడటం వలన ఏమేమి మనకు నష్టాలు కలుగుతాయి అంటే అడవికి అగ్గిపడటం వలన ఏం నష్టాలంటే మన జెర్మినేషన్ సీడ్ జెర్మినేషన్ అంతా కాలిపోతుంది, అదేవిధంగా చెట్లు కాలిపోతాయి, అదేవిధంగా ఏంటంటే మన ఇది వైల్డ్ లైఫ్ అంటే మన జంతువుల వన్యప్రాణులు కూడా అన్నీ చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అది ఈ నష్టాలన్నీ తెలియజేస్తూ తర్వాత వాళ్ళ చేతుల్లో పరుస్తూ తర్వాత ఏం చేశారంటే ఈ దీనివల్ల అడవి అగ్గిపడేయడం వల్ల ఆ పొగ వలన కూడా ఏమిటంటే ప్రజలకు ఏ విధంగా వాయు కాలుష్యం వల్ల ప్రజలకు ఏమి అనారోగ్య పాలవుతాయి అనే విధంగా ప్రతి ఒక్క విలేజెస్లో వీళ్ళు వన చైతన్యం ద్వారా వాళ్ళ చేతుల్ని పరుస్తూ సివిల్ సప్లయర్స్ హమాలి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సివిల్ సప్లయర్స్ హమాలి వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మురళి ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సివిల్ సప్లయర్స్ హమాలి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హమాలి వర్కర్లకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు పిఎఫ్ సొమ్ము జమ కాలేదని ఆరోపించారు. అయితే కార్మికుల చేతిలో నుండి పిఎఫ్ డబ్బులు పడుతున్నా ప్రభుత్వం తన వాటాను విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లైస్ గోడౌన్లను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. గోడౌన్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. చనిపోయిన హమాలి కార్మికులకు 2 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారికి అందజేశారు. కొంతమంది హమాలీలు 50 సంవత్సరాలు నిండినటువంటి హమాలీస్కు, రిటైర్డ్ అయినటువంటి హమాలీస్కు వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులు అడుగుతా ఉన్నాం. కొంతమంది హమాలీలు చనిపోయారు. చనిపోయినటువంటి హమాలీలకి ఈ పొద్దుటి కూడా వాళ్లకు దాదాపు 1.25 లక్షల వరకు పిఎఫ్ డబ్బులు రిటర్న్ చెల్లించాలి. దాన్ని కాలయాపన డిఎం ఆఫీస్లో కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ 9 డిమాండ్ల పైన వెంటనే డిఎం గారు స్పందించి, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు స్పందించి హమాలీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి కూడా. చిత్తూరుకు చెందిన తెలుగుదేశం మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సంస్థ డైరెక్టర్గా నియమించింది. మహిళా సాధికారతకు, వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సంస్థ డైరెక్టర్ వైవి రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మరోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలను వారికి అందించి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు పౌష్టికాహార లోపం లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన టీడీపీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మళ్ళా కొత్త కమిటీ వేశారు. ఆ కమిటీలో కూడా నాకు మళ్ళా డైరెక్టర్గా స్థానం కల్పించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తిరుపతి రామారావు వృత్తి నైవేద్య కేంద్రాల్లో కూడా తొందరలో మేము బోర్డులను నియమించి అక్కడ ప్రాంగణంలో కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి 11 జిల్లాలు కూడా మహిళల యొక్క ఆర్థికాభివృద్ధి కోసం నాతో సహాయం చేస్తానని, అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యవంతులు చేసి పార్టీకి నా వంతు కృషి చేస్తానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నా పైన నమ్మకం ఉంచి మరలా నాకు డైరెక్టర్గా ఇచ్చినందులకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం కల్పించారు. నేను కూడా అన్ని జిల్లాలు తిరిగి అందరికీ కూడా మహిళలందరినీ కూడా చైతన్యవంతులు చేసి కూడా పార్టీకి నా సాయశక్తులనే కృషి చేస్తాననేసి కూడా నేను అందరికీ తెలియజేసుకు. విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమమే వాసవి క్లబ్ ముఖ్య లక్ష్యమని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు వేముల హజరత్తయ్య గుప్తా పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలే ప్రధాన అజెండాగా ప్రజలు విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వాసవి క్లబ్ మరో ముందడుగు వేసింది. సంక్షేమ సేవా కార్యక్రమాలతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభా గార్డెన్ హోటల్ జరిగిన వాసవి క్లబ్ కార్యవర్గ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరత్తయ్య ఆరోగ్యం విషయంపై ప్రసంగించారు. విద్యార్థులతో చదువుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించే బాధ్యత వాసవి క్లబ్ తీసుకుంటుందన్నారు. అలాగే వృద్ధుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలు 10 పాయింట్లు సాధించిన పేద విద్యార్థులు విద్యార్థులకు డైమండ్స్ అందజేశారు. అలాగే వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కార్యవర్గంలో అధ్యక్షులుగా జీకే మనోహర్, ఉపాధ్యక్షులుగా శివప్రసాద్, సురేంద్రయ్య, రామ్మూర్తి, సతీష్ కుమార్, కిరణ్ కుమార్, రవీంద్ర, కార్యదర్శిగా ఓఆర్ నాగేంద్ర, కోశాధికారి నటకాల సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, శ్రీనివాస్, సంపత్, మనోజ్ 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. తిరుమలలో టీడీపీ ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవులు నిరసనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులకు టీటీడీ అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బోర్డు సమావేశం సందర్భంగా అన్నమయ్య భవనం ప్రవేశ మార్గం స్థానిక వ్యాపారులతో కలిసి అండగా బైఠాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు టీటీడీ ఈవోతో జరిగిన చర్చల్లో స్థానికుల డిమాండ్లను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన అధికారులు ఈ రోజు జరిగే బోర్డు అజెండాలో చేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేదాకా వదిలే ప్రసక్తి లేదని ఎంపీ శివప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2019 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బోర్డు అందులోని వివరాలను వెల్లడించారు. 3,116 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను ప్రకటించారు. ఇందులో హుండీ ద్వారా 1,231 కోట్లు, వడ్డీల ద్వారా 845 కోట్లు, దర్శనం టికెట్లు విక్రయం ద్వారా 235 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా 270 కోట్లు, తలనీలాలు విక్రయం ద్వారా 100 కోట్లు ఆదాయం లభిస్తున్నదని అంచనా వేశారు. జీతాల చెల్లింపుకు 625 కోట్లు, ముడి సరుకులు కొనుగోలుకు 541 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు 400 కోట్లు, పెన్షన్లకు 260 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లకు 78 కోట్లు కేటాయించారు. టీటీడీ నిర్వాసితులు సమస్యలకు సంబంధించి 14 అంశాలలో 8 పైన చర్చించామని తెలిపారు. తిరుపతితో పాటు తిరుమలలోని పలు వసతి గృహాలకు సంబంధించి నిర్మాణాలకు మంచినీటి అవసరాల కోసం నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేశారు. టీటీడీలోని కాటేజీల నిర్వహణకు ప్రైవేటు నిర్వహణ సంస్థల కాంట్రాక్ట్ పొడిగించారు. పలు కొత్త నిర్వహణ సంస్థలకు ఆమోద ముద్ర వేశారు. మరియు శ్రీనివాస కళ్యాణ మండపాలు ఆధునిక
8,32,00,000తో టెండర్స్ ఆల్రెడీ ఇంతకుముందు అప్రూవ్ అయింది. ఇప్పుడు టెండర్స్ అప్రూవ్ చేయడం యాక్సెప్ట్ చేయడం జరిగింది. తిరుమలలోని శంకుమిట్ట కాటేజ్ల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేయడానికి 5,15,00,000 టెండర్స్ ఖరారు చేయడం జరిగింది. తిరుమలలో సాధారణ పారిశుద్ధ్య పనులు చేపేందుకు హైదరాబాద్కు చెందిన సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థకు ఒప్పంద కాలపరిమితిని మరొక 7 ఆమోదించడం జరిగింది. అలాగనే తిరుమలలోని శ్రీవారి పోర్టు ఉగ్రహంలో పనిచేస్తున్న కార్మికుల కాంట్రాక్టు కాలపరిధిని మరొక 7 ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.